కోస్టా షిప్ యార్డ్ ఒక కొత్త ఫ్రిగేట్ ఐఎన్ఎస్ త్రిపుట్ని లాంచ్ చేసింది. మీరు గత డిఫెన్స్ రౌండ్ అప్ ఎపిసోడ్స్లో కూడా చెప్పారు, 2014 తర్వాత నుంచి ఇండియన్ నేవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. అంటే మన ఇండియన్ ఓషన్ రీజియన్ని సేఫ్ గార్డ్ సెక్యూర్ చేసే దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను. సో అందులో భాగంగానే ఇప్పుడు కొత్త త్రిపుట్ని లాంచ్ చేశారు. ఇది ఒక ఫ్రిగేట్. ఇది మనం దీన్ని ఎలా చూడాలి, ఫ్రిగేట్ వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి, అండ్ ఫ్రిగేట్ అంటే ఏంటి, వివరిస్తారా? అంటే మనకు దీని యాక్చువల్గా చారిత్రక నేపథ్యం కూడా చూడాలి, మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూడాలి. ఎందుకంటే మనకు గతంలో 62 యుద్ధంలో ఓన్లీ సైన్యం చైనాతో యుద్ధం చేసింది, మనకు ఎయిర్ ఫోర్స్ కానీ లేదా మన నేవీ కానీ అప్పుడు యుద్ధంలో దిగలేదు. అలాగే 65 పాకిస్తాన్ యుద్ధంలో కూడా మన నేవీ పార్టిసిపేట్ చేయలేదు. 71లోనే మనం 3 త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేసినాయి. తర్వాత మనకు కార్గిల్ యుద్ధం వచ్చేసరికి ఓన్లీ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది, కొంత ఎయిర్ ఫోర్స్ కొంత దాని చిన్న ప్రెసెన్స్ ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. అది నేవీ పెద్దగా లేదు. అంటే అఫ్కోర్స్ నేవీ కూడా దాన్ని సిద్ధంగా ఉండినాం మనం కరాచీని బ్లాక్ చేయడానికి, బట్ యాక్షన్ అయితే జరగలేదు. కానీ క్రమేపీ ఏమవుతుందంటే చైనా మనకు ఇండియన్ ఓషన్ రీజన్ అనేదైతే అంటామో ఈ ప్రాంతాన్ని వాళ్ళ అధీనంలో తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనకు శ్రీలంకలో హంబంతోట కావచ్చు, లేదా గ్వాదర్ పోర్ట్ కావచ్చు, లేదా వాళ్లకు జిబౌటీలో ఉన్నటువంటి పోర్ట్ కావచ్చు, ఇలా మాల్డీవ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా మువజో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి 2-3 నెలలకు ఒక రీసెర్చ్ వెసల్ వస్తుంది అక్కడికి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కొలంబో పోర్ట్లో కూడా ఒక మేజర్ పాయర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితులలో అక్కడ మనం చూస్తే కనుక భారతదేశం యొక్క రక్షణ అన్నది మన సముద్రాల గుండానే మనకు సేఫ్టీ అన్నది ఉంటుంది అని మనకు అర్థమైంది. ఆల్రెడీ ముంబై దాడులు కూడా మన సముద్రం నుంచే వచ్చి చేశారు వాళ్ళు. గత ప్రభుత్వాలు, ఎందుకంటే చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు, ల్యాండ్ బార్డర్స్ చాలా కీలకం కాబట్టి ఎక్కువ మోతాదున వాళ్ళు ఆర్మీకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు క్రమేపీ వాళ్ళు మన నేవీ ఎయిర్ ఫోర్స్ మీద ధ్యాస పెట్టడం మొదలుపెట్టాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనం రఫైల్స్ తీసుకున్నాము, అలాగే మనం ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇప్పుడు ఎంసీఏ గురించి కావచ్చు, తేజస్ గురించి కావచ్చు, ఇటువంటివన్నీ మాట్లాడుతున్నాం మనం. అలాగే నేవీకి సంబంధించి గతంలో మనం ఉన్నటువంటి మన ఏదైతే నేవల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్ని రివ్యూ చేసుకొని P-75I అన్న పేరిట మనం సబ్మరీన్స్ కొందాం అన్నటువంటి ఒక నిర్ణయం చేయడం, దాంట్లో కొంత మనకు ఇంపోర్ట్ చేయడము, అలాగే 2 ఒక జర్మన్ కంపెనీను తర్వాత ఒక ఫ్రెంచ్ కంపెనీ 2 ఉన్నాయి, రెండింటి దగ్గర నుంచి కూడా మనం ఇన్పుట్స్ తీసుకొని చేస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మెజగన్ డాక్స్ లిమిటెడ్ వచ్చేసి త్రిస్సన్ కప్ మీద వాళ్ళు చేస్తున్నారు, అలాగే గోవా షిప్ యార్డ్ వచ్చేసి ఇతరత్ర వాళ్ళకు కూడా టైప్స్ అవి ఉన్నాయి మనకు. సో ఓవరాల్గా చూస్తే కనుక మనం వీలైనంత వరకు ఇండిజినైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. దాని భాగంగానే ఐఎన్ఎస్ త్రిపుట్ అన్నది ఫ్రిగేట్ ఏదైతే ఉన్నదో ఇది మల్టీ రోల్స్ చేస్తుంది. ఒకటే కాదు, మల్టీ రోల్స్. ఫర్ ఇన్స్టెన్స్ హైజాకింగ్ని నివారించడానికి మనం చాలా మన ఫ్రిగేట్స్ కూడా పనిచేసాయి, కార్వెట్స్ పనిచేసాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడుకుంటాం మనం. అలాగే మనం హై సీస్లో మనం చేసి కొన్ని యాక్షన్స్ చేయడానికి కావచ్చు, లేదా మనకు సీ టు ఎయిర్ కావచ్చు, సీ టు ల్యాండ్ కావచ్చు, సీ టు సీ కావచ్చు, అలాగే సబ్మరీన్స్ని హంట్ చేసి కొట్టడం కావచ్చు, చాలా వాటిల్లో వీటిని వాడుకోవడం మనం చేస్తున్నాం. అలాగే మనం దీన్ని ఒక లిసనింగ్ పోస్ట్గా ఉండగా వాడుకుంటాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనం డైరెక్ట్గా ఏ దేశం యొక్క సరిహద్దుల్లో వాళ్ళ వాటర్స్లోకి వెళ్లకుండానే ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంటూనే వాళ్ళ దేశంలో జరుగుతున్న కమ్యూనికేషన్స్ కూడా మనం రికార్డ్ చేయగలం. అటువంటి కెపాసిటీ అంతా పెట్టుకొని రఫ్లీ 3,500 to 5,000 టన్నేజ్ డిస్ప్లేస్మెంట్ పెట్టుకుంటుంది. మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే కనుక 40,000 to 50,000 అట్లా పెద్ద టన్నేజ్ ఉంటుంది. ఇది కొంత తక్కువ ఉంటుంది కానీ, బట్ ఇది తొందరగా వెళ్ళగలదు. ప్లస్ దీన్ని మనకు స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటాం మనం. అంటే రెడార్కి చిక్కకుండా ఉన్నటువంటి దాని డిజైన్స్ ఉంటుంది. దాన్ని రెడార్లో వాళ్ళు చూస్తే కనుక ఏదో మన చేపలు పట్టడానికి వెళ్తున్నటువంటి షిప్లా కనిపించవచ్చు వాళ్ళకి. వాళ్ళకి నిజంగా ఇది ఒక నేవీ అని కనుక్కోవడం కష్టం. ప్లస్ ఆ సిగ్నేచర్ని అబ్జర్వ్ చేసి ఆ సిగ్నేచర్ని అక్కడ రెడార్ సిగ్నేచర్ని వీళ్ళు స్టడీ చేసి దాన్ని మళ్ళీ వీళ్ళు కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుంది. రెడార్ అంటే ఏంటి? ఒక బీమ్ వచ్చి మీ ఒక ఆబ్జెక్ట్ తగిలి మనకు వెనకాల వెళ్ళి అక్కడ అది సిగ్నల్ ఇస్తుంది అది. సో ఆ సిగ్నల్స్ని వీళ్ళు అబ్జర్వ్ చేయగలరు, ఒకటి. రెండు, ఒకవేళ అబ్జర్వ్ చేయలేకపోతే కూడా దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ కూడా దాన్ని డిప్లాయ్ చేస్తారు. కాబట్టి క్రమేపీ మన ఫోకస్ నేవీలో షిఫ్ట్ చేయడము. నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు ట్రై సర్వీసెస్ కమాండ్ ఫస్ట్ టైం అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఆవిడ ఇనాగ్రేట్ చేయడము, ప్లస్ అక్కడ గణనీయమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషలీ ఇందిరా పాయింట్ ప్రాంతంలో మనం మన బేస్ పెంచుకుంటున్నాం. మన నేవీ బేస్ ఉంది అక్కడ, ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నది,
అది ఒక కీలకమైన గేట్వే. చైనాని రేపు రేపటి రోజు అడ్డుకోవాలంటే కనుక చాలా ఒక విధమైనటువంటి మన గేట్ కీపర్లా మనం కూర్చున్నాం అక్కడ. మలక్కా స్ట్రీట్ మనం ఆపగలం కాబట్టి దాని యొక్క కెపాసిటీ పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఐఎన్ఎస్ తల్వార్ క్లాస్ అని చెప్పేసి వాటిలో మనకు రమారమి 6 షిప్లు ఆల్రెడీ మనకు సర్వీస్లో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ త్రిశూర్ ఇవన్నీ కూడా టీతో స్టార్ట్ అవుతాయి. ఐఎన్ఎస్ తబార్ దీని గురించి మళ్ళీ చర్చించుకుందాం. ఐఎన్ఎస్ తేజ్, దెన్ ఐఎన్ఎస్ తార్కేష్, ఐఎన్ఎస్ త్రికండ్, ఇటువంటి 6 ఆల్రెడీ బరిలో ఉన్నాయి. ఈ క్లాస్కి సంబంధించిందే బట్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. భారతదేశంలో తయారు చేసింది గోవా షిప్ యార్డ్లో. మనకు మెజగండాక్స్ లిమిటెడ్ వచ్చేసి ముంబైలో ఉన్నది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్రెడీ మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ని వాళ్ళు తయారు చేశారు. సో ఇవన్నీ ఉండగా గోవా షిప్ యార్డ్లో కూడా ఈ కెపాసిటీ మనం పెంచుకున్నాం. క్రమేపీ మన షిప్ బిల్డింగ్ కెపాసిటీని పెంచుకుంటున్నాం మనం. వెస్ట్ బెంగాల్లో కూడా జిఆర్ఎస్సీ ఉంది. కరెక్ట్, వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో జిఆర్ఎస్సీ ఉన్నది, అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో క్రమేపీ మనం ఏంటంటే మన ఫుట్ ప్రింట్ పెంచుకుంటున్నాం. మనం నేవీ అసెట్స్ పెంచుకునే దిశగా చేస్తున్నాం. మనకు ఫాస్ట్ పెట్రోల్ బోట్స్ గురించి మనం చర్చించాం గత డిఫెన్స్ రౌండప్ లో. ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇవ్వడం జరిగింది. అంటే మన సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి శక్తి పెంచుకుంటున్నాము, దూరంగా వెళ్ళి మనం ఆపరేషన్స్ చేయగలిగిన శక్తి కూడా పెంచుకుంటున్నాం మనం. సో ఈ మల్టిపుల్ యాంగిల్స్లో భారత ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది కాబట్టి దాంట్లో ఈ ఐఎన్ఎస్ త్రిపుట్ అన్నది మనకి ఇప్పుడు టెక్నాలజీ అబ్జర్వ్ అయింది, టెక్నాలజీ భారతదేశంలో చేసుకోగలిగాం. ఇది మోరర్లెస్ ఆల్మోస్ట్ 60-70% భారతదేశంలోని ప్రొడక్ట్స్ అన్ని మనం తీసుకొని చేసాం. మనం వచ్చే వర్షన్, నెక్స్ట్ వర్షన్స్ ఏవైతే వస్తే దాని ఇండిజినస్ కంటెంట్ ఇంకా పెరుగుతుంది, 70-80% దాకా వెళ్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా 100% వాళ్ళ దేశంలో తయారు చేసేటువంటి ఇంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరి మీద డిపెండ్ అవ్వక తప్పదు. కానీ మీకు ఎప్పుడైతే 60-70% దాటి ఇండిజినస్గా మనం చేసుకుంటామో మోరర్లెస్ మనం దాన్ని ఇండిజినస్ చేసినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్లై చైన్స్లో మిగిలిన క్రూషియల్ ఐటమ్స్ ఏవైతే ఒకటో రెండో, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఇంజన్స్ చాలా క్రూషియల్ ఉంటుంది. ఆ ఇంజన్స్ని మనం డిపెండెన్సీ అనేది భారతదేశంలో ఇంకా మనం అన్ఫార్చునేట్లీ మనం డిపెండెంట్ అయి ఉన్నాం. మనం ఆ ఒక్క ఇంజన్ మన డిపెండెన్సీ తీసేసామంటే మిగతా అంశాలంతా మనం ఇండిజినైజ్ చేసుకున్నాం. దాని నావిగేషన్లో కావచ్చు, దాని కౌంటర్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కావచ్చు, సర్విలెన్స్ కావచ్చు, లేదా రెడార్ సిస్టమ్స్ కావచ్చు, ఇటువంటి వెపన్స్ కావచ్చు. వెపన్స్ ఆఫ్ కోర్స్ మనం ఇంపోర్టెడ్ వాడుతున్నాము, అలాగే ఇండిజినస్ వెపన్స్ కూడా వాడుతున్నాం మనం. అలాగే మనకు డ్రోన్ ఇప్పుడు వచ్చే వాటిలన్నింటిలో కూడా డ్రోన్స్ పెడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన త్రిపుట్లో కూడా డ్రోన్ టెక్నాలజీ చాలా ఉంది. డ్రోన్లు కూడా మన వాళ్ళు ఆల్రెడీ రెండోది కూడా, ఒకటైతే గాల్లో వెళ్ళే డ్రోన్స్, సముద్రంలో వెళ్ళే డ్రోన్స్ కూడా మన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యాం మనము. దే ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ఆన్ దీస్ షిప్స్. సో ఇటువంటివన్నీ కూడా ఒక మల్టీ ఫ్యాసెటెడ్గా మనం తయారు చేసుకుంటున్నాము. సో ఇది మనకు రాబోయే రోజుల్లో చైనాని అరికట్టాలంటే హిమాలయాల్లో వాళ్ళని దెబ్బతీసేటువంటి కెపాసిటీ మనకు ఉన్నా కానీ కూడా అక్కడేమైనా మనకు దెబ్బ తగిలితే సముద్రంలో వాళ్ళని అరికట్టగలిగిన క్షమత మనకే ఉన్నది. చైనా ఇక్కడ చాలా వీక్గా ఉన్నది. గతంలో 62 యుద్ధంలో కనుక మన నేవీ బరిలో దిగుంటే, మన ఎయిర్ ఫోర్స్ బరిలో దిగుంటే పరిణామాలు వేరేలాగా ఉండేవి. ఆ చరిత్ర మనం ఇప్పుడు సరే ఇప్పుడు చాలా పాఠాలు నేర్చుకోవాలి మనం. అప్పుడు చేసినటువంటి తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుని మనకు ఇలా మన ఇండిజినస్ కెపాసిటీని పెంచుతున్నందుకు వీళ్ళని మనం సమర్థిద్దాం. కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా 1962 నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారు. దాని నుంచి వాళ్ళు ఏవైతే తప్పులు జరగకూడదు అనుకున్నారో మేబీ అందులో భాగంగానే వీళ్ళు నేవీని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఇందాక మీరు హిమాలయన్ రీజన్ అన్నారు సార్, హిమాలయన్లో అయితే మిలిటరీలీ చైనాని మనం వీక్ చేయొచ్చు. కానీ ఇప్పుడే మనం మలక్కా స్టేట్ గురించి మాట్లాడుకున్నాం. మలక్కా స్టేట్ వచ్చి అక్కడ చైనాని ఎకనామికల్లీ మనం వీక్ చేయగలుగుతాం. సో మీరు అన్నట్టుగా అది కూడా ఒక పార్ట్ ఉండొచ్చు. అండ్ ఇంకా సార్, ఇది ఇందాక మనం ఫ్రిగేట్స్ గురించి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గురించి మాట్లాడుకున్నాం. మన ఫస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి, ఇండియాకి ఏమీ కూడా మొత్తం గ్లోబల్ అంబిషన్ లేదు, మొత్తం అంతా మేమే ఓషన్స్లో మొత్తం మేము ఉండాలని, మా రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలని అన్నారు. సో అదేమీ ఉత్తి ఫ్రిగేట్తో అవ్వదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కట్టుకున్నాం, కానీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి ఏంటంటే దానికి చాలా సపోర్ట్ కావాలి. మీరు అన్నట్టు సబ్మెరీన్, ఫ్రిగేట్, కార్బెటీస్, డెస్ట్రాయర్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నిర్మించుకుంటూ వస్తున్నాం. సో ఏంటంటే మనది స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, మన రీజన్ని సెక్యూర్ చేసుకోవడం, యుద్ధం వస్తే కనుక మన వాటిని కాపాడుకుంటూ అవతల వాళ్ళని అటాక్ చేయడం. అంటే మనం దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఆర్ వి ప్రిపేరింగ్ ఆర్సెల్స్ ఫర్ ఎ వార్? తప్పకుండా, సైన్యం ఉన్నదే దానికోసం. యుద్ధం ఎప్పుడైనా వస్తుంది అనేవాడు ప్రిపేర్డ్గా ఉండాలి.
మనం చూస్తే కనుక అప్పుడు బాలాకోట్ స్ట్రైక్ చేసిన తర్వాత మన దగ్గర అప్పుడు రఫైల్స్ లేవు, మన దగ్గర పెద్ద పెద్ద ఇవి కెపాసిటీ లేదు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే F-16 తీసుకొచ్చారో మన దగ్గర ఏముంటుందో దాని మీద యుద్ధం చేసాం మనం, MiG-21 వీటితో యుద్ధాలు చేసాం మనం. అంటే అప్పుడు ఆర్మీ చీఫ్ అన్నారు మా దగ్గర లేవు అని మేము చేతులు కట్టుకుని కూర్చోలేం కదా, అవసరం వచ్చినప్పుడు మా దగ్గర ఏది ఉంటే దాన్ని మేము ప్రయోగిస్తామని చెప్పడం జరిగింది. అది కానీ ఫ్యూచర్లో మనకు వస్తుంది కాబట్టి, యుద్ధాలు వస్తాయి కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండాలనే దృష్ట్యా ముందస్తుగానే తయారు చేసుకోవాలి. దప్పి చేసినప్పుడు మనం బాగుతవ్వలేం కదా, ఆ ప్రయత్నాలన్నీ చేస్తుంది ప్రభుత్వము. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఇంజిన్ అనేది మనకు చాలా పెద్ద వీక్నెస్ ఉంది, అలాగే మెటలర్జీ కూడా కొంత వీక్నెస్ మనకు ఉంది. ఎందుకంటే ఈ అలాయ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర అది చాలా పేటెంట్ పెట్టుకుంటారు, వాళ్ళు చెప్పరు మనకు. రోహిణి అన్నది మనకు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది ఇప్పటికి ఇంకా మనకు ఒక మేజర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లోనో లేదా మేజర్ సబ్మరీన్స్లో పెట్టగలిగిన కెపాసిటీ ఇంకా మనకు రాలేదు. డెవలప్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి రావాలి. చైనాకి ఈరోజు లాగా లేదు, చైనా ఎన్ని ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర అన్ని ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర లేవు. భారత ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద వర్క్ చేస్తోంది, కొంత కెపాసిటీ వచ్చింది మనకు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని వర్షన్స్ ఆఫ్ రోహిణి ఏవైతే ఉన్నాయో మనకు రష్యాలో దాని సర్టిఫికేషన్స్ కూడా అయిపోయినాయి. బహుశా అవి కొన్ని చిన్న చిన్న హెలికాప్టర్స్లో వాటిలో మనం పెట్టే ప్రయత్నం చేస్తాం, రాబోయే రోజుల్లో దాన్ని అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఎప్పుడు యుద్ధం వస్తుందనే ప్రిపేర్డ్గానే ఉండాలి మనం. బిపిన్ రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నువ్వు అడిగావు కాబట్టి, మనకు ఇమ్మీడియట్గా వెళ్ళేదో పసిఫిక్ ఓషన్లోనో అట్లాంటిక్ ఓషన్లోనో యుద్ధం చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర లేదు. మనకు ఉన్నటువంటి అసెట్స్ అన్నీ కూడా మన శాంక్షన్డ్ అసెట్స్ అన్ని కూడా, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్ ఫోర్స్ ఓన్లీ 42 స్క్వాడ్రన్స్ ఆర్ పర్మిటెడ్, 42 స్క్వాడ్రన్స్ 2 ఫ్రంట్ వార్ని మాత్రమే మనం ఎదుర్కోగలం. దాన్ని దాటి వెళ్ళి మనం ఏమైనా చేసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు మనకు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మన దగ్గర 2 ఉన్నాయి ఇప్పుడు, 2 జనరల్గా 1 సర్వీసింగ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు 1 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో మనం పనిచేయాల్సి వస్తుంది, అందుకే 3వది ఆర్డర్ ఇచ్చారు. 3వది వచ్చిందంటే 1 సర్వీస్కి వెళ్ళినా కనీసం 2 ఉంటాయి, ఒక బే ఆఫ్ బెంగాల్, ఒక అరేబియన్ సీ, ఈ 2 ప్రాంతాల్లో కనీసం గస్తీ తిరగలిగిన కెపాసిటీ ఉంటుందని. మనకున్నట్టు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి మనకు, విచ్ ఇస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కదలకపోయినా కానీ మొత్తం అక్కడ సరిగ్గా ఆ గేట్ కాపరిగా మనం కూర్చొని ఉన్నాం కాబట్టి అదొక పెద్ద అసెట్. అండమాన్ నికోబార్ 2 మేజర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కింద మనం భావించవచ్చు. కాబట్టి మనం ఈ ఫ్రిగేట్స్, కార్వెట్స్, తర్వాత మనకు సప్లై షిప్స్, ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ హెలికాప్టర్ డెక్స్ ఉన్న షిప్లు ఉంటాయి మన దగ్గర. ఇవి కార్వెట్స్ మీద వాటి దగ్గర ఉండకపోవచ్చు కెపాసిటీ, కాబట్టి హెలికాప్టర్ లాంటివి, డ్రోన్స్ లాంటివి ల్యాండ్ చేయడానికి ఓన్లీ డెక్ వెళ్తుంది. అటువంటివి ఉంటాయి కొన్ని. ఫుడ్, తర్వాత వాటర్ సప్లై, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు యుద్ధం చేయడానికి వెళ్ళే సైనికుడు వెనకాల పెద్ద సరంజామం ఉంటుంది. ఇదంతా కెపాసిటీ, లాజిస్టిక్స్ లేకపోతే కనుక యుద్ధం చేయలేడు. అలాగే షిప్ కూడా, ఒక ఫైటర్ షిప్ వెళ్తుందంటే దానికి వెనకాల హంగులు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సమకూర్చుకుంటున్నాము. రేపటి రోజు ఇప్పుడు 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావడం, 4వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వెళ్ళాలంటే ఈజీ, సునాయాసంగా వెళ్ళొచ్చు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అన్నది మనకు మహాభారతంలో చెప్పినటువంటి లాంటివి, మహారధికుడు ఉంటాడు, మహారధికుడు దగ్గర మొత్తం చక్రాలు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, వెనకాల ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనమాట. అంటే తన మీద వస్తున్న మిసైల్స్ని వాళ్ళు కౌంటర్ చేసేవాళ్ళు, ఒక ఫ్లీట్ లాగా వెళ్తారనమాట. అలాగే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఒక పెద్ద ఫ్లీట్, అది దానికి సబ్మరీన్స్ ఉంటాయి, కార్వెట్స్, ఇవన్నీ కూడా ఇందాక చెప్పినవన్నీ కూడా ఉంటాయి, హంగులన్నీ ఉంటాయి, మనం అవి పెంచుకుంటున్నాం మనం. కాబట్టి రేపటి రోజు మనకు అది ఇంకా అడిషనల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, లేదా మన అండమాన్స్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, లక్షద్వీప్ కానీ, ఇక్కడ మనం ఈ కార్వెట్స్ తోటే మనం దానినే మనం ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాడుకునేటువంటి పరిస్థితి మనకు రాబోతుంది. కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్లీ అ మూవ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ అ వార్. యుద్ధం వచ్చి తీరుతుంది, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చి తీరుతుంది. పాకిస్తాన్ నుంచి వస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ని చైనా లాంటి దేశాలు వాడుకునేటువంటి అవకాశం లేకపోలేదు, కానీ చైనాతో మాత్రం తప్పకుండా యుద్ధం వస్తుంది. ఎందుకంటే చైనా రేపటి రోజు షీ జింగ్పింగ్ ఏమైనా అయిందంటే ఎక్కడో యుద్ధం చేసి తన పొజిషన్ కాపాడుకునేటువంటి పరిస్థితి తనకు వస్తుంది. అది తైవాన్తో యుద్ధం చేసే కెపాసిటీ ఈరోజు లేదు, అమెరికా వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. ఏ సపోర్టు లేని దేశం ఏదైనా అంటే భారతదేశం, కాబట్టి మన మీద దుశ్చర్య చేసేటువంటి ప్రయత్నం ఆయన తప్పకుండా చేస్తాడు ఆయన. కాబట్టి దానికి మనం సిద్ధంగా ఉండాలి. శత్రు గతంలో నెహ్రూ చేసిన తప్పితే మనం చేయకూడదు. చైనా మన మీద ఏం దాడి చేయదు అని నిర్ణయించుకొని ఆయన పెద్దగా దాన్ని పట్టించుకోలేదు కాబట్టి మనం చాలా గణనీయంగా దెబ్బతిన్నాం. అప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ అ వార్.